తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేతికొచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. కొన్ని అవకాశాలను పోగొట్టుకోవడం ఇష్టం లేక మీ మిత్రులకి మీ సన్నిహితులకి అప్పచెప్తారు. కొన్ని మంచి కాంట్రాక్ట్లు వస్తాయి. ప్రభుత్వ పరంగా గానీ ప్రైవేట్ పరంగా గానీ వర్క్ ఆర్డర్లను సంపాదించుకోగలుగుతారు. అందులో మంచి లాభాలు పొందగలుగుతారు. అదేవిధంగా భాగస్వాములు చేస్తున్న మోసం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుని వాళ్ళని వెళ్ళగొట్టి వేరే మంచి వాళ్ళని ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా చకచకా నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ఒక విషయం చనిపోయినా సరే ఇది కావడం కోసం అవుతుంది. ఏమవుతుంది మనం పైతలు చేద్దాం, దీనికే మనం మానసికంగా కుంగిపోవడం దీనికి అనేటువంటి ఒక పాజిటివ్ వేలో మీరు థింక్ చేసి ఆలోచన చేసి మీరు అన్ని విషయాలను అనుగుణమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు. కుటుంబ పరమైన విషయాలు బాగున్నాయి. సంతాన పురోభివృద్ధి బాగుంది. విద్యాపరంగా వాళ్ళ స్థితి చాలా చక్కగా ఉంది. ఏ కోణంలోనూ వాళ్ళలో లోపం గాని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గాని ఏమీ గోచరించట్లేదు. అయితే జ్యేష్ఠ కుమారుడు గాని జ్యేష్ఠ కుమార్తె విషయంలో గాని కొన్ని స్వల్పమైనటువంటి జాగ్రత్తలు అవసరం అవుతాయి. వాళ్ళకి చెప్పవలసిన విధంగా చెప్పి వాళ్ళని కూడా ఒక దారిలో పెట్టగలుగుతారు. వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి దైవానుగ్రహం వల్ల అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. మీరు వదిలేసుకున్నారు, దగ్గర దాకా వచ్చి దూరంగా పోయిన సంబంధాలు పోలిడున్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి కాదు, మంచి సంబంధం పోయింది అని చెప్పి మీరు బాధపడతారు. కానీ దైవానుగ్రహం వల్ల మళ్ళీ తిరిగి వాళ్లే వచ్చి మీ సంబంధం చేసుకుంటా అనేది జరుగుతుంది. తేదీలు ఖరారు చేసుకుంటారు. రహస్యమైనటువంటి చర్చలు, రహస్య ప్రయాణాలు అన్ని సానుకూలు పడతాయి. దొంగ స్వామీజీ మాటలు విని మోసపోకూడదని చెప్పని నిర్ణయించుకుంటారు. మానసికమైనటువంటి దృఢత్వాన్ని ఏర్పరచుకుంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ అన్ని విధాలుగా ఆలోచించి ఎక్కడ విమర్శ లేకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉన్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మీరు పరిశీలిస్తారు, చేపడతారు. ఒక్కరి మార్గంలో మీరు 10 రూపాయలు సంపాదించేటువంటి అవకాశాలు మీకు ఎన్నో వచ్చినా అలాంటి వాటిని పక్కన పెట్టి రాజమార్గంలో నాకు వచ్చి 1 రూపాయి చాలు అనే పద్ధతిలో మీరు ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో అది ఎవరిని ఎవరు మిమ్మల్ని ఏమి చేయలేనటువంటి ఒక గొప్ప భద్రిక వచ్చేలాగా నిలబడుతుంది. ఎవరు ఏమి మాట్లాడటానికి వీల్లేదు. ప్రధానమైనటువంటి ప్రతి విషయంలో కూడా మీ అభిప్రాయాన్ని మీరు స్పష్టంగా చెప్పేస్తారు. కనుక మిమ్మల్ని విమర్శించడానికి అవకాశం లేదు. కానీ బయట ఎంతో పేరు ప్రఖ్యాతులు నుండి మంచి కార్యక్రమాలు మీరు చేసి ఎంతో విలువ సంపాదించుకున్నప్పటికీ మీ మాటలు ఇంటో వాళ్ళకి మాత్రం రుచించారు. వాళ్ళు మీరు చెప్పిన దానికి భిన్నంగా చేయాలని చెప్పి ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి నెమ్మదిగా కాలక్రమేణ మార్పు వస్తుందని చెప్పి ఆలోచించుకుంటారు. ఘర్షణ వైఖరికి దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అతిశంకా 1 ఏదైనా పరిమితం వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.